गुड ईवनिंग फ्रेंड्स ना पेर दन्नी विश्वनाथ रेड्डी मादी चोड़नंद ग्राम पात्रपुर ब्लॉक नेनु ई सिस्टम क्राक मुंदु आउट ऑफ लो स्ट्रक्चर फैब्रिकेटर गा 5 इयर्स अनेदी वर्क चेसानु मरी सिस्टम्स गोकी 2 इयर्स अवुतुंदी ई 2 इयर्स लो नेनु सीनियर सिस्टम फॉलो अवुतू एदैते नेर्चुकोनो आ इन्फॉर्मेशन नी मी दग्गर शेर चेयालनि अनुकुंटुन्नानु फ्रेंड्स అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి? వై నెట్వర్క్ మార్కెటింగ్? ఇక్కడ చూసుకుందా వై నెట్వర్క్ మార్కెటింగ్. వై నెట్వర్క్ మార్కెటింగ్ ఇక్కడ చూసుకుందా మనం నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి? అలా చూసుకుందా రెండోది వచ్చి వాయిస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. వై డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అలాగే మూడోది చూసుకుంటే వై సేఫ్ షాప్. సో ఈ మూడు విధాలు అనేది మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చి వై నెట్వర్క్ మార్కెటింగ్. చూడండి నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి? ఈరోజు ప్రతి ఒక్కరూ ట్రెడిషనల్లో బిజీగా ఉంటారు. ఎస్ ఆర్ నో? బిజీగా ఉంటారు. అయితే చూడండి ఫ్రెండ్స్, మన ప్రతి ఒక్కరికి చూసుకుంటే ఇది ఒక హ్యాపీ ఫ్యామిలీ. ఇక్కడ చూసుకుంటే హస్బెండ్, వైఫ్, ఫాదర్, మదర్, సన్, డాటర్, ప్రతి ఒక్కరికి ఒక హ్యాపీ ఫ్యామిలీ అనమాట. ఇక్కడ చూడండి మన్నాట ఫ్యామిలీలో ఎవరో హస్బెండ్ అనే వ్యక్తి రెండు చేతులతో కష్టపడితే మిగతా ఐదుగురు టోటల్గా 5 నుండి 10 చేతులు మన తమతో కలిపి 12 చేతులు అనేది హ్యాపీగా తింటుంటాయి. మరి ఏదైతే హస్బెండ్ అనే వ్యక్తి డే నైట్ ఎంతమంది వర్క్ చేస్తున్నారో కష్టపడుతుంటారు. మరి చెప్పండి ఏ అంటే యాక్సిడెంట్, బి అంటే బీమారి, జబ్బులు. యాక్సిడెంట్లు కానీ బీమారులు కానీ ఏమైనా చెప్పి వస్తాయా అంటే రావు ఫ్రెండ్స్. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి. ఎప్పుడైతే ఏ లేక బి అనే ఈ రెండిట్లో ఏదో ఒకటి వచ్చి హస్బెండ్ అనే వ్యక్తికి ఏదైనా జరగరాని జరిగితే ఈ ఫ్యామిలీలో మిగతా పరిస్థితి ఏంటి? సో మనకేమైనా తెలుసా? దీనికి సమాధానం అనేది మన దగ్గర లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇదే ప్లేస్లో ఒక టాటాకి తీసుకోండి, ఒక బిర్లాకి తీసుకోండి, ఒక జిందాల్కి తీసుకోండి, ఒక అంబానీ తీసుకోండి, ఎవరికి తీసుకున్నా ఆ ఫ్యామిలీ మెంబర్స్లో అలాంటి ఒక వ్యక్తికి ఏమైనా జరగడానికి జరిగితే మిగతా ఫ్యామిలీకి ఏమైనా ఇన్కమ్ ఆగిపోతే సో ఇన్కమ్ అనేది కంటిన్యూస్గా వస్తుంటుంది. మన్నాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ సింగిల్గా రెండు చేతులతో కష్టపడుతుంటారు. కాబట్టి మన్నాడు ఫ్యామిలీలో ఇన్కమ్ అనేది ఏదైనా జరగడానికి జరిగితే ఇన్కమ్ అనేది ఆగిపోతుంది. సో ఎందుకంటే సేఫ్ షాప్ ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాను? ఇప్పుడైతే మనము సింగిల్గా వర్క్ చేస్తున్నాం. సో ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ చేసినట్టయితే టీమ్తో వర్క్ చేయొచ్చు. వీళ్ళందరూ టాటా, బిర్లా, జిందాల్ అందరూ అనేది టీమ్తో వర్క్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఉన్నే లేకపోయినా వాళ్ళ ఇంటికి అనేది ఇన్కమ్ అనేది వెళ్తుంది. అయితే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎందుకు చేయాలి? సో నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలంటే మనము ఏదైతే సింగిల్గా చేస్తామో ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ చేసినట్లయితే టీమ్తో వర్క్ చేయగలము. అలాగే వాయి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఎందుకు చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి 1950లో చూసుకుంటే ప్లాస్టిక్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ రోజుల్లో ఎవరైతే ప్లాస్టిక్ అనేది పెట్టారో ఈరోజు అతను కోటేశ్వరుడు. కానీ ఈ రోజుల్లో ఎవరైనా ప్లాస్టిక్ పెడితే మరి వాళ్ళు ఏమైనా కోటేశ్వరులు అయిపోతారా? అవ్వరు. అలాగే 1960 వచ్చినప్పుడు ఆయిల్, 1960లో ఎవరైతే ఆయిల్ పెట్రోల్ ఆయిల్ అనేది పెట్టారు ఈరోజు వాళ్ళు కోటేశ్వరులు. కానీ ఈ రోజుల్లో ఎవరైనా ఆయిల్ పెడతారంత కాంపిటీషన్ పెరిగిపోయింది, వాళ్ళు కోటేశ్వరులు అయితే అవ్వలేదు. అలాగే 1970 వచ్చినప్పుడు ఆటోమొబైల్. ఆ రోజుల్లో ఎవరైతే ఆటోమొబైల్ పెట్టారో వాళ్ళు కోటేశ్వరులు. కానీ ఇప్పుడు ఎవరైతే పెడతారో వాళ్ళు కోటేశ్వరులు అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. అలాగే 1900
ఎనభై వచ్చినప్పుడు కంప్యూటర్స్ ఏదైతే కంప్యూటర్ 1980లో ఎందరో అయితే కంప్యూటర్ పెట్టారు అప్పుడే సాఫ్ట్వేర్ పెట్టారు వాళ్ళు కోటేసుకోండి కానీ ఈ రోజుల్లో ఎవరు పెడితే వాళ్ళు కోటేసుకోండి అయితే అవలేరు ఎందుకంటే కాంపిటీషన్ అనేది పెరిగింది మరి 1990 వచ్చినప్పుడు ఐటీ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలాగైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పుడు ఎవరైనా చేస్తామంటే దానివల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు అలాగే 2000 సంవత్సరం వచ్చాయి 2000 వచ్చినప్పుడు టెలికమ్యూనికేషన్ ఏదైతే ఎవరైతే అప్పుడు టెలికమ్యూనికేషన్ చూడండి ఇప్పుడు ఎక్కడ చూడ ల్యాండ్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయా లేవు సో ఈ రోజుల్లో ఎవరైనా అది యూజ్ చేయట్లేదు ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టిన వ్యక్తులు కోడేసుకోండి కానీ ఈరోజు ఎవరు పెట్టినా అది నడపాలి అలాగే 2010 వచ్చినప్పటికి నెట్వర్క్ మార్కెటింగ్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 2010లో వచ్చింది మరి 2016 నాటికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు మనం ఏదైతే చేస్తాం ఫ్రెండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది 2016లో మనకి నరేంద్ర మోదీ గారు గైడ్లైన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈరోజు మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది చేస్తాము అది స్టార్టింగ్ పొజిషన్లో ఉంది సో ఈరోజు కానీ మనం ఒక నిర్ణయం తీసుకొని కరెక్ట్ చేసినట్లయితే రాబోయే రోజుల్లో మనము కూడా కోడేసుకోనుగా మారుతాం ఫ్రెండ్స్ అందుకే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది చేయాలా అనుకుంటున్నాం ఓకే నెక్స్ట్ అయ్యా చూడండి ఫ్రెండ్స్ రాజ్య సర్వే ఒక సర్వే ప్రకారం మన దేశంలో 100% జనాభా తీసుకుంటే ప్రతి ఒక్కరు ఏజ్ లిమిట్ అనేది 60 దాంట్లో చూసుకుంటే 36% అనేది ఒక న్యాచురల్ యాక్సిడెంట్ వల్ల చనిపోతుంటారు అలాగే 54% అనేది డిపెండబుల్ అయిపోతుంటారు ఒకరి మీద ఒకరికి డిపెండబుల్ అయ్యి బతికేస్తుంటారు అలాగే 2% 5% అవుతుంది హార్డ్ వర్క్ ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేస్తుంటారు మరి 3% అవుతున్నారు ప్లెంటీ ఆఫ్ మనీ చాలా డబ్బు ఉంటుంది కానీ వాళ్ళకి సమయం అనేది ఉండదు మరి ఏదైతే 2% ఉన్నారో వాళ్ళ దగ్గర 5S అనేది ఉంటాయి 5S అంటే చూడండి 5S అంటే ఫస్ట్ వచ్చి సన్మాన్ అనేది ఉంటుంది అలాగే 2S వచ్చి సంపత్ అనేది ఉంటుంది అలాగే 3S వచ్చి సమయ అనేది ఉంటుంది అలాగే 4S సురక్ష సురక్ష అనేది ఉంటుంది అలాగే సెహత్ ఏదైతే హెల్దీగా ఉంటారు ఇలా చూసుకుంటే ఈ 5S అనేది ఓన్లీ ఒక 2% జనాభా దగ్గరే మాత్రమే ఉంటారు వాళ్ళే పెద్ద బిజినెస్ మ్యాన్లు అయితే ఇలాంటి ఈ 5S ఏదైతే ఈ 5S కావాలనుకుంటే మనము కూడా కొన్ని పనులు అనేది చేయాల్సి వస్తుంది అది ఏంటంటే మీకు చెప్తాను చూడండి 5S అనేది ప్రతి ఒక్కరూ కావాలనుకుంటుంటారు 5S అనేది ప్రతి ఒక్కరూ కావాలనుకుంటుంటారు అయితే అవి చేయాలంటే మనం ఏంటంటే ఒక 5E అనేది మనం చెయ్యాలి 5E అంటే ఫస్ట్ ఈ వచ్చి ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం యా క్షేత్రం యా ఫీల్డ్కి తీసుకోండి ట్రెడిషనల్ తీసుకోండి ఎటువంటి జాబ్ కేటగిరీ ఎటువంటి యానికైనా తీసుకున్నా మీరు 5E అనేది చాలా అవసరం అదే ఎడ్యుకేషన్ నెక్స్ట్ వచ్చి ఎగ్జామినేషన్ సో ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత మనం ఎగ్జామ్ రాయాలి అలాగే 3rd అవుతుంది ఎక్స్పీరియన్స్ అనేది మనకు చాలా అవసరం అలాగే 4 అవుతుంది ఎన్వైర్న్మెంట్ అలాగే 5 అవుతుంది ఎర్నింగ్ అండ్ ఇన్కమ్ ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ అనేది మనకి ఇక్కడ ఎక్కడ వస్తుంది ఫ్రైడే అనేది ట్రైనింగ్ ఇస్తున్నారు అలాగే సండే అనేది సెమినార్ ఇస్తున్నారు అలాగే
అటెండ్ అనేది గ్రూప్ మీటింగ్. ఏదైతే ఎడ్యుకేషన్ కావాలనుకుంటున్నామో ఒక ట్రైనింగ్ సెమినార్ గ్రూప్ మీటింగ్ కి మనం అటెండ్ అయినట్లయితే మనకి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మనము నేర్చుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్, ఎగ్జామినేషన్ మనకి ఎప్పుడైతే ఫీల్డ్కి వెళ్తుందో ఒక ప్లాన్స్ చెప్పడానికి ఫాలో అప్ కూడా ఎప్పుడైతే ఫీల్డ్కి వెళ్తామో అక్కడ మనం చాలా క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతాయి, అదే మనము ఎగ్జామినేషన్ అనేది అవుతుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాం, అదే మన ఎగ్జామినేషన్. అలాగే ఎక్స్పీరియన్స్, ఇలా ఫీల్డ్కి వెళ్తూ 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 మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగే ఎన్వైర్న్మెంట్, మన చుట్టుపక్కల జనాభాలతో మనకు స్నేహం అనేది కుదురుతుంది. ఎన్వైర్న్మెంట్తో చాలా క్లోజ్గా ఉండాలి, అందరితో మంచి స్నేహం అనేది ఉండాలి. అలాగే ఐదో అవుతుంది ఎర్నింగ్. ప్రతి ఒక్కరూ ఇవన్నీ నేర్చుకున్నట్లయితే, ఇవన్నీ చేసినట్లయితే ఆటోమేటిక్ ఎర్నింగ్ అనేది కూడా చేసుకోవచ్చు మన సిస్టంలో. అయితే చూడండి, ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి, అలాగే ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చేయాలి, అలాగే చూసుకుంటే ఎందుకు సేఫ్ షాప్ చేయాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సేఫ్ షాప్ ఎందుకు చేయాలి అంటున్నారు. సేఫ్ షాప్ ఎందుకు, ఎన్నో ఉన్నాయి కదా, సేఫ్ షాప్ మరి ఎందుకు చేయాలి అనుకుంటే ఇక్కడ చూస్తే సేఫ్ షాప్, వాయ్ సేఫ్ షాప్, వాయ్ సేఫ్ షాప్, చూడండి వాయ్ సేఫ్ షాప్. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరు ట్రెడిషనల్లో ఏదో వర్క్ అనేది చేస్తున్నారు. చూడండి ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్, వన్ డయాగ్రామ్ వన్లో ట్రెడిషనల్గా అలాగే డయాగ్రామ్ టూలో సేఫ్ షాప్గా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే డయాగ్రామ్ వన్, ప్రతి ఒక్కరూ ఒక ట్రెడిషనల్ ఎలాంటి కేటగిరీ తీసుకునే, ఎలాంటి కేటగిరీ తీసుకునే ట్రెడిషనల్లో ప్రతి ఒక్కరూ చేస్తుంటారు వర్క్. ఎక్కడైతే వర్క్ చేస్తే అక్కడ మనీ వస్తుంది. చూడండి ఒక వ్యక్తికి తీసుకోండి, అతను 25 లేక 30 ఏజ్ అనేది వచ్చినప్పుడు ఏదో ఒక జాబ్ అనేది చేసుకుంటారు. అక్కడ నుంచి ఒక జాబ్ అనేది పట్టి 30 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 60 ఇయర్స్ వరకు అనేది చేస్తారు. మధ్యలో వర్క్ పీరియడ్ అనేది 30 ఇయర్స్. ప్రతి ఒక్క కేటగిరీ అనేది 30 ఇయర్స్లో వర్క్ చేస్తారు. కానీ ఎక్కడ చూడండి, ఎక్కడైతే ఒక వ్యక్తి ఒక టీచర్ అయితారు అనుకోండి, ఆ టీచర్ ప్రతిరోజు 8 నుంచి 10 గంటలు కష్టపడాలి, అలాగే 30 రోజులు కష్టపడితే అలా 30 సంవత్సరాలు చేసినప్పుడు ఇన్కమ్ అనేది వస్తుంది. అలాగే ఒక డాక్టర్ తీసుకోండి, ఇతను ప్రతిరోజు 10 నుంచి 12 గంటలు కష్టపడాలి, 30 రోజులు కష్టపడి అలా 30 సంవత్సరాలు చేస్తే ఇన్కమ్ అనేది వస్తుంది. అలాగే ఒక ఇంజనీర్ తీసుకుంటే ఇతను కూడా 10 నుంచి 12 గంటలు కష్టపడి 30 రోజులు కష్టపడి 30 సంవత్సరాలు చేసినప్పుడు ఇన్కమ్ వస్తుంది. అలాగే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ తీసుకోండి, ఇతను కూడా 10 నుంచి 12 గంటలు అనేది షాప్ కానీ ఏది కానీ ఓపెన్ చేస్తే అతనికి 30 రోజులు చేస్తే 30 సంవత్సరాలు చేస్తుంటే ఇన్కమ్ వస్తుంది. అలాగే ఒక ఫార్మర్ తీసుకోండి, ఎన్ని క్యాట ఒక ఫార్మర్ తీసినా ఎవరైతే ఇతను కూడా ఒక ఇతను ఏదైతే ఇతనాలు వేసిన తర్వాత ప్రతిరోజు అనేది వెళ్తుండాలి, అలాగే రోజుకి 8 నుంచి 10 గంటలు అనేది కష్టపడాలి, 30 రోజులు కష్టపడితేనే ఇన్కమ్. ఇలా ఎలాంటి కేటగిరీ తీసుకోండి, ఎవరికి తీసుకునే ప్రతి ఒక్కరు అనేది వర్క్ చేస్తుంటేనే డబ్బులు వస్తుంటాయి. ఇలా ఎన్ని రోజులు చేస్తేనైతే ఒక 30 సంవత్సరాలు అనేది చేయగలరు, 30 సంవత్సరాల తర్వాత ఎవరైనా రిటైర్మెంట్ అనేది తీసుకుంటారు. ఇలా 30 సంవత్సరాలు ఎప్పుడైతే మనకి ఏజ్ అనేది 60 సంవత్సరాలు వస్తుంది, ఆ టైంలో మనకాడ వర్క్ ఏమైనా ఉంటుందా, వర్క్ ఉండదు, అలాగే ఇన్కమ్ కూడా మనకి రాదు. ఎప్పుడైతే మనకాడ వర్క్ ఉందో అప్పుడు ఇన్కమ్ కూడా మనకి క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 30 సంవత్సరాలు 30 ఇయర్స్ అనేది అంతే, 30 ఇయర్స్ ఇంటూ 365 డేస్ అంటే 10,950 డేస్ అనేది కష్ట బయట కూడా లాస్ట్ 60 ఇయర్స్ తర్వాత మనము మన పిల్లల మీద డిపెండ్ అనేది అయిపోతున్నాం. ఏదైతే 10,950 రోజులు చేసినా మన లైఫ్ అనేది అలాగే ఉండిపోయి 20 రోజుల మీద డిపెండ్ అయిపోతున్నాం. మరి నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో డయాగ్రామ్ టూ అనేది కొంచెము తేడాగా ఉంటుంది. ఎక్కడ కూడా వర్క్ చేస్తే ఇన్కమ్ వస్తుంది, ప్రతి ఒక్కరు గమనించుకోవచ్చు, ఎక్కడైనా వర్క్ చేస్తేనే ఇన్కమ్. మరి ఎక్కడ కూడా వర్క్ చేయాలి, ఎక్కడ ఇది వర్క్ పార్ట్ అయినప్పుడు ఎక్కడ మనీ పార్ట్ అవుతుంది. ఎక్కడ చూడండి 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్ 4 ఇయర్ సో 5 ఇయర్స్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి ప్రతి వ్యక్తి మినిమం 18 ప్లస్ ఏజ్ అయిపోయాక స్టార్ట్ చేసినట్లయితే బిజినెస్ ఏదైతే మన ప్లాన్స్ వల్ల చెప్పినట్టు ఒక 1 ఇయర్ టైం తీసుకొని లైఫ్లో ప్రొడక్ట్ అనేది తీసుకొని 1 ఇయర్ టైం తీసుకొని 10 మెంబర్స్ ఇచ్చినట్లయితే మనకి ఇన్కమ్ అనేది ఓన్లీ 55,000 మాత్రమే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే వర్క్ అనేది 95% ఉంటుంది, ఇన్కమ్ అనేది 5% మాత్రం.
అలా చూసుకుంటే సెకండ్ ఇయర్ వచ్చినాడు అదే 10 మనిషి మనలాగే మరొక 15 మనిషికి ఇచ్చినట్లయితే ఇక్కడ 100 నంబర్స్ అనేది 10 × 10 100 నంబర్స్ అనేది అవుతారు 100 నంబర్స్ 100 నంబర్స్ అది ఇన్కమ్ అవుతుంది మనకి 50,000 సో వర్క్ అనేది కొంచెం 80% అవుతుంది ఇన్కమ్ అనేది 20% సో వర్క్ కొంచెం పెరుగుతా తగ్గుతుంటే ఇన్కమ్ అనేది పెరుగుతుంది అదే విధంగా ఆ 100 మనిషి కూడా 3వ సంవత్సరానికి మనిషి 15 మంది ఇచ్చినే 80 మనిషి అవుతారు సో వర్క్ అనేది ఇక్కడ 50% అవుతుంది ఇన్కమ్ కూడా 50% అవుతుంది ఇన్కమ్ చూసుకుంటే 5 లక్షలు అనేది మనకి వస్తుంది సో అదే విధంగా మరొక సంవత్సరం నెక్స్ట్ 4వ సంవత్సరం వచ్చినప్పుడు 80 మనిషి కూడా మనిషి 15 మనిషికి ఇస్తే 10,000 మనిషి అవుతారు వర్క్ అనేది 20% అవుతుంది ఇన్కమ్ అనేది 80% అనేది అవుతుంది అంటే ఇక్కడ